వెంకటేష్ యాక్టింగ్ బాగుంది, పూజ యాక్టింగ్ సాంగ్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ అయితే కొంచెం ల్యాగ్ అన్న, డిసప్పాయింట్ అయిపోయాను నేను అయితే. యాక్టింగ్ వర్క్ అయితే సూపర్, కానీ స్టోరీ అయితే ల్యాగ్, అసలు నచ్చలే. ఫస్ట్ హాఫ్ అంతా అయితే కామెడీ స్టోరీగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు సినిమా అయితే. సాంగ్స్ అయితే దేవిశ్రీ ప్రసాద్ కొంచెం డల్ అయిపోయినాడు, ఇంక అయిపోయినట్టు ఉంది సినిమా నాకు తెలిసి. సాంగ్స్ కూడా పెద్ద ఏం ఇది లేదన్న, సినిమా యావరేజ్ 3.5. సునీల్ కంబ్యాక్ అయ్యాడు, సునీల్ కంబ్యాక్ అయ్యాడు కామెడీను మళ్ళీ స్టార్ట్ చేసి. ఎఫ్టు అది వేరన్న, అది కామెడీ ఎంటర్టైన్మెంట్ అది బాగానే ఉంది, కానీ ఇది అనిల్ రావుపూడి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యడం అనుకుంటున్నాను నాకు తెలుసు. ఎఫ్3లో కన్ఫ్యూజ్ అయిపోయాడు, ఏదో పెడదాం అనుకుని ఓవర్గా పెట్టేశాడు మొత్తం. మంచి మెసేజ్ ఉందండి సినిమాలో, ఏదో పెడదామని ఓవర్ మెసేజ్ ఓవర్గా ఇది అయిపోయి అంటే కామెడీ కింద తీద్దాం అనుకున్నాడు, కానీ అది వర్కౌట్ కాలా, కూర్చొని చేయకపోయింది. సెకండ్ హాఫ్ అయితే ఇంకెక్కడికో వెళ్ళిపోయింది సినిమా అయితే, పెద్ద ఏమనిపించలేదు. నేనైతే 2 ఇస్తా. ఫ్రెష్ కామెడీ వరకు బాగుంది, ఇంకా అక్కడక్కడ లైట్గా అక్కడ బోర్ కొట్టింది అక్కడక్కడ, కానీ లాస్ట్లో నారప్ప ఎంట్రెన్స్ మాత్రం అదుర్సు. యాక్చువల్గా నేను 15 ఇయర్స్ నుంచి నేను విక్టరీ వెంకటేష్కి పెద్ద ఫ్యాన్ని, వెంకటేష్ ఫ్యాన్ అయినా నేనే మూవీ యావరేజ్ అని చెప్తున్నానంటే ఇంక మీరు అర్థం చేసుకోవాలి. అట్లా ఓకే సినిమా, వన్ టైం వాచబుల్, అట్లా లేదు. F2 బాగుంది దీనికంటే, వన్ టైం వాచబుల్. ఇది F4 ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అది ఇప్పుడే చెప్పలేము. కామెడీ బాగుంది, వెంకటేష్ కామెడీనే బాగుంది, అంటే వరుణ్ తేజ్ కామెడీ కూడా బాగుంది, కానీ కోర్ స్టోరీ అక్కడక్కడ కొంచెం బోర్ కొడుతుంది అంతే. ఫైవ్కి ఒక 3-స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు, అదే యావరేజ్. వెంకటేష్ కోసం వెళ్ళచ్చు, వెంకటేష్ కామెడీ అంతే. చూడలే మూవీ అయితే సూపర్ ఉంది భయ్య, బాగా కామెడీ. సో ఎక్కడేంటంటే ఫన్ అంటే డిఫరెంట్ అంటే, ఫస్ట్లో ఫన్కి సరదాగా అనే ఒక పదంలో తెలుసుకోవాలి. ఫస్ట్ సాధారణంగా స్టార్ట్ చేసినా కూడా ఫన్ అనేది ఎక్కడ పుడుతుంది, ఫెస్టేషన్ అనేది ఎక్కడ పుడుతుంది, ఫన్ ఫెస్ట్ అంటే ఫన్ 2కి ఫన్ 3కి డిఫరెంట్ ఏంటంటే, ఫన్ 2లో ఫెస్టేషన్ నుంచి ఫన్కి ఎలా వస్తారని తెలియజేశారు. ఇక్కడ ఏంటంటే ఫన్ 3లో ఫెస్టేషను ఫన్ని రెండు ఈక్వల్ చేసుకుంటూ వెళ్ళారు. సునీల్ గారి క్యారెక్టర్ ఒక డిఫరెంట్ అనే క్రియేట్ చేశారు. సునీల్ గారి క్యారెక్టరే కాదు, వరుణ్ బాబు క్యారెక్టర్ అయితే కానీ వెంకటేష్ గారి క్యారెక్టర్, విక్టరీ వెంకటేష్ గారికి మన గతంలో ఆయన సెన్సేషనల్ మనకు తెలియదు, ఆయన తెలియదేం కాదు. ఆయన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మనకి ఎప్పుడో తెలుసు. విక్టరీ వెంకటేష్ గారు అంటే మాటలు కదా, ఆయన చూస్తేనే మనం నవ్వుకుంటాము. కానీ ఇంకొక విషయంలో తెలియజేసుకుంటున్నాను, సీరియస్ ఐఎమ్ సీరియస్ వాట్ అనిల్ రావుపూడి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక వార్డులో ఎందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అనే ఒక సిచ్యువేషను, అనిల్ రావుపూడి గారు మన డాక్టర్లు ఎప్పటి నుంచే చెప్తుంటారు మన నవ్వితే సర్వ రోగాలు నశిస్తాయి అని. ఆ మాటకి నేను ఆయన భావిస్తాను, నవ్వితే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కొన్ని జబ్బులు నశిస్తాయి, అది వాస్తవము. లుచ్చు అటువంటి పని తీసుకొచ్చినందుకు ఆయన థ్యాంక్ యూ, నమస్కారాలు తెలియజేసుకున్నాను. లాస్ట్ చిట్ట చివరిలో కూడా మన మురళి శర్మ గారికి అంటే అంటే ఇది మెసేజెస్ పరంగా ఉంటుంది, అంటే ఈ మెసేజ్లు కూడా ఇలాంటివి కాకుండా ఫుల్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అంటే 2.5 అవర్స్ పాటు కంప్లీట్గా నవ్వుకోవచ్చు. సినిమా అయితే చాలా బాగుంది, కామెడీ కోరుకునే వాళ్ళకి అంటే హెల్తీ కామెడీ, ఎటువంటి డబుల్ మీనింగ్లు లేకుండా రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అలా పంచులు పడిపోతూనే ఉంటాయి. ఆలిగారి క్యారెక్టర్ అయితే మటుకు హిలేరియస్గా పడింది, చాలా బాగుంది సినిమా చూడొచ్చు. చాలా కాలం తర్వాత మర్చిపోయింది చెప్పడం, టైమింగ్ అసలు ఎప్పుడు సొంత టైంలో ఉన్న టైమింగ్ మళ్ళీ పడింది. వన్ లైనర్స్ అయితేనేంటి, ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ హిలేరియస్, కొన్ని ఫిట్ సీన్స్ ఉంటాయి, అందరూ వచ్చారన్న, కానీ ఎలా వచ్చారన్నది మీరు సినిమా చూసాక తెలుసుకోవాలి. చాలా బాగుంది సినిమా చూడచ్చు. F3 హిలేరియస్ కావద్దు, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. అంటే మనీ కోసం ఎక్కువ చూపించారు, బట్ డైలీ లైఫ్లో మనం ఎట్లా థింక్ సూపర్. మీ హస్బెండ్ గారికి ఇలా ఫస్ట్ టైం చూపించారా? చాలా బాగుందండి, చాలా లేదు, అది డిఫరెంట్ ఓరియంటెడ్ మొత్తం స్టోరీ, ఇది స్టోరీ ఓరియంటెడ్ చాలా బాగుంది.
చాలా బాగా తీశారు. బాగుంది. సింగిల్ మూవీలో డిఫరెంట్ మూవీస్ చూపించారు. వకీల్ సాబ్ ప్లస్ నారప్ప, ఈవెన్ దోస్ థింగ్స్ ఆల్సో కవర్డ్ ఇన్ దిస్ ప్రతి క్యారెక్టర్ హైలైట్ చాలా బాగా చేసి. తమన్నా గారి ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అంతే అంతేగాక చాలా డిఫరెంట్ గా చూపించారు. క్లైమాక్స్ ఏది ఇస్తుందన్న సూపర్ ఎక్స్ట్రా.